ఏనాడు మూతబడిన అతి పెద్ద డైరీ చిత్తూరు డైరీని ఈ రోజు తెరిపించే దాని కోసం ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం చిత్తూరు డైరీ గురించి నాలుగు మాటలు మీ అందరితో కూడా పంచుకుంటాను ఇదే చిత్తూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఇదే చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఇక్కడ చిత్తూరు డైరీ ద్వారా రైతుల ముఖాలల్లో చిరునవ్వులు కనిపించేటివి కలకలలాడుతా ఉండేది ఈ ప్రదేశమంతా కూడా దాన్ని అదే చిత్తూరు డైరీని 20 ఏళ్ల క్రితం అంటే 2002లో కుట్రపూరితంగా మూసేశారన్నా అని చెప్పి నాతో చెప్పిన మాటలు నాకు ఈ రోజు కూడా గుర్తున్నాయి 1945వ సంవత్సరంలోనే చిల్లింగ్ ప్లాంట్గా ఏర్పడిన ఈ చిత్తూరు డైరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపించింది అదే 1988 నుంచి 1993 సంవత్సరం మధ్యలో చిత్తూరు డైరీలో సగటున రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి చిత్తూరు డైరీ చేరుకుంది 1993 సంవత్సరంకి వచ్చేసరికి సరిగ్గా అదే సమయంలోనే ఒకవైపున చిత్తూరు డైరీ 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు పాలు ప్రాసెస్ చేస్తా ఉన్న పరిస్థితి అప్పుడే మన కర్మ కొద్దీ ఈ జిల్లా కర్మ కొద్దీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కళ్ళు పడ్డాయి 1992లో తాను సొంత డైరీ హెరిటేజ్ డైరీని తాను తన సొంత డైరీ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం ఇదే జిల్లాలోని చిత్తూరు డైరీని అతిపెద్ద డైరీని సహకార రంగంలో ఉన్న అతిపెద్ద డైరీని ఒక పద్ధతి ప్రకారం కుట్రకో తుకుట్రతో నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు సహకార రంగంలోని ఈ చిత్తూరు డైరీని చెప్పా పెట్టకుండా 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా మూసవేసే స్థాయికి చిత్తూరు డైరీని తీసుకుపోయారు 1992లో హెరిటేజ్ వచ్చే సమయానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తా ఉన్న సహకార రంగంలోని అతిపెద్ద డైరీని కరెక్ట్గా 10 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టుకుంటూ వెళ్ళి ఏకంగా 2002 ఆగస్టు 31న ఆ ఫ్యాక్టరీని సహకార రంగంలో ఉన్న ఈ అతిపెద్ద డైరీని మూతవేసే కార్యక్రమం జరిగింది రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు 2003 నవంబర్ 27న లిక్విడేషన్ కూడా ప్రకటించేశారు ఇదంతా కూడా తన సొంత డైరీ బాగు కోసం జరిగిన కార్యక్రమం హెరిటేజ్ డైరీ కోసం చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువుల ముంచేసిన పరిస్థితి మనమంతా చూశాం ఆశ్చర్యం ఏమిటో తెలుసా సహకార రంగంలోని అతిపెద్ద డైరీ అయిన ఈ డైరీ ఈ చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం మరి ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి డైరీ ప్రైవేట్ డైరీ హెరిటేజ్ డైరీ మాత్రం ఇదే కాలంలో
లాభాలనేది పరిగెత్తుకుంటూ పోతుంది. ఈ సంవత్సరం కన్నా రేపు సంవత్సరం, రేపు సంవత్సరం కన్నా మరో సంవత్సరం లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది. లాభాలు పెరుగుతూ పోతాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. సహకార రంగంలో ఉన్న చిత్తూరు డైరీ ఏమో నష్టాలు లేకపోతుంది. ఆయన డైరీ మాత్రం, ప్రైవేట్ డైరీ మాత్రం లాభాల్లోకి పెరుగుతూ పెరుగుతూ పోతుంది. నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పట్లో ఇదే చిత్తూరు డైరీ స్థాయిలోనే అమూల్ డైరీ కూడా ఉండేది. ఆ అమూల్ డైరీ అక్కడి నుంచి మొదలు పెడితే ఏకంగా ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ రంగంలో ఉన్న డైరీగా మారింది. దేశంలోనే ప్రఖ్యాత స్థాయికి పోయింది అమూల్యము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల కాలం మెదలకుండా ఉండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక కొత్త డ్రామాకి తెరదీయటం జరిగింది. ఇవాళ చిత్తూరు జిల్లాలో అమూల్ డైరీకి శంకుస్థాపన చేసి ఆయన ఏదో చిత్తూరులో చిత్తూరు జిల్లా సహకార యూనియన్కి శంకుస్థాపన చేసినట్టు బిల్డప్ ఇచ్చాడు. ఆయన నగరం నడిబొడ్డున 100 కోట్ల విలువైన ఆస్తిని నామమాత్రపు ధరకి అమూల్కి కట్టబెట్టి అమూలు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇదేదో నేను చిత్తూరు డైరీని తెరిపిస్తున్నా అని మాట చెప్పడం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిలువెల్లా మోసానికి ప్రతిరూపం అనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకు అర్థం కానిది ఒకటి ఉంది. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారిను హెరిటేజ్ గురించో మాట్లాడతాం తప్పితే ఇంకేం కనపడతల. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2004లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చిత్తూరు జిల్లా సహకార యూనియన్ని తెరిపించలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ మాట చెప్పారో అదే మాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే చిత్తూరు సహకార యూనియన్ని ఎందుకు తెరిపించలేదు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. దాని వెనుకున్న బలమైన కారణాలు ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో తమకు సంబంధించిన డైరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, చిత్తూరు సహకార యూనియన్ తెరిస్తే వాటి మనుగడ దెబ్బతింటుంది కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తెరవలా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెరవకుండా అమూల్ డైరీకి శంకుస్థాపన చేసి చిత్తూరు సహకార యూనియన్ చిత్తూరు డైరీకి శంకుస్థాపన చేసినట్టు బిల్డప్ రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు. అమూల్ డైరీ ఉత్తరాదికి సంబంధించిన డైరీ, అది దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అమూల్కి ప్రవేశమే లేదు. మీరు కేరళ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఉత్తరాది రాష్ట్రానికే పరిమితమైన అమూల్ డైరీ గత దశాబ్ద కాలం పాటు ఎన్నోసార్లు ప్రయత్నించి ఈ ప్రాంతంలో పాగా వేయాలని చూసి తమిళనాడు ప్రాంతంలో ఒక డైరీని ప్రారంభించి కూడా తిరిగి మూసేసిన పరిస్థితి ఉందనేది గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి ఉత్తరాదికి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన డైరీని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు? మీ కేసుల కోసమా, మీ కమిషన్ల కోసమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈనాడు మనం చూసాం ఏ విధంగా మొన్న స్వయాన కేంద్ర సహకార శాఖ మంత్రి అయిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కర్ణాటకలో నందిని డైరీని అమూల్తో కలిసి పనిచేయాలని చెప్తే ఆ రాష్ట్రంలో ఏ విధంగా ఒక విప్లవం వచ్చిందో మనం చూడటం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో నందిని బ్రాండ్ అనేది చాలా పెద్ద బ్రాండ్, ఆ రాష్ట్రం యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక. అది దెబ్బతింటుందనే ఆ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తే బీజేపీ అధికారం కోల్పోయిన పరిస్థితి ఒకసారి గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
నందిని ముద్దు అమూల్ వద్దు అని చెప్పి ఆ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కేంద్ర హోంశాఖ మంత్రికి స్వయానా లేఖ రాయటం జరిగింది. అమూల్ యొక్క ప్రవేశం కానీ అమూల్ పాలసేకరణ కానీ సహకార స్ఫూర్తికి విరుద్ధం ఏదైతే డాక్టర్ కురియన్ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో దేశంలో ఒక్క అమూల్ లాంటి దేశంలో చాలా రావాలని ప్రతి రాష్ట్రంలో సహకార డైరీలను ప్రారంభించారు. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ అమూల్ డైరీ ఉందని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి లేఖ రాయటం జరిగిందనేది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వందల కోట్ల విలువైన ఆస్తులు దారాదత్తం చేయటం, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము అమూల్ కోసం దారాదత్తం చేయటం, 1000 కోట్ల రూపాయలు ఎన్సీడీసీ నుంచి అప్పు తీసుకురొచ్చి ఎన్ఆర్జీఎస్ కింద వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగులు ఖర్చు కట్టి బల్క్ కూలర్ల కోసం కోట్లు తగలేసి దానిలో కమిషన్లు దండుకోవటంలో ఉన్న శ్రద్ధ, ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీల్ని పునరుద్ధరించడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో మన కళ్ళ ముందున్న శ్రీజ డైరీ మన ముఖ్యమంత్రికి కనపడదు, కానీ ఎక్కడో ఉన్న అమూల్ మీద మటుకి మన ముఖ్యమంత్రి గారు విపరీతమైన ప్రేమ వలకబోస్తా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా గుజరాత్ రాష్ట్రానికి అమూల్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.